నరేష్ ఈయనకు సంబంధించి ఎలాంటి సినిమా రిలీజ్ అవటం లేదు, కానీ మీడియాలో మాత్రం తెగ ట్రెండ్ అవుతున్నారు. ఎక్కడ చూసినా ఈయనకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. తన యాక్టింగ్తో ఎంతో పేరు తెచ్చుకున్నారు, అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈయనకు 3 పెళ్లిళ్ళు అయ్యాయని, 4 పెళ్లి కూడా చేసుకుంటున్నారని పుకార్లు వస్తున్నాయి. అయితే ఈయన 3 భార్యలు ఎవరు, వారేమయ్యారు, వారితో ఎందుకు విడిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నరేష్ సీనియర్ నటుడు, కృష్ణ సొంత కొడుకు కాదు. కృష్ణ 2 భార్య విజయ నిర్మల కాగా, ఆమె మొదటి భర్తకు పుట్టారు నరేష్. తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత కృష్ణను పెళ్లి చేసుకున్నారు ఆమె. అప్పటినుంచి అందరూ ఒకే ఇంట్లో కలుసుంటున్నారు. అలా నరేష్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా 1972లో వచ్చిన పండంటి కాపురం చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 1982లో తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ సంకెళ్ళు చిత్రంతో హీరోగా కూడా మారారు. అప్పటినుంచి ఒక్కొక్కటిగా సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు తండ్రి, మామయ్య లాంటి పాత్రలకు ఫిక్స్ అయ్యారు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, మొదట్లో నరేష్కు విజయ నిర్మల ఒక సంబంధాన్ని చూశారు. సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెతో పెళ్లి నిశ్చయించారు. ఇరు కుటుంబాలు మాట్లాడుకుని ఘనంగా పెళ్లి చేశారు. వారికి ఒక బాబు కూడా పుట్టారు. అతని పేరు నవీన్ విజయకృష్ణ. అతను పలు సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ రాణించలేకపోయారు. అయితే నవీన్ పుట్టిన కొన్ని రోజులకే మొదటి భార్యతో గొడవలొచ్చాయి. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకుని విడివిడిగా ఉన్నారు. కానీ కొడుకు నవీన్ మాత్రం ఇద్దరి దగ్గర ఉండేవాడు. ఫస్ట్ పెళ్లికి ఇలా ఎందుకార్డు పడగా, కొన్నేళ్లకే 2 పెళ్లి చేసుకున్నారు నరేష్. దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖ సుప్రియను వివాహమాడారు. వీరికి కూడా ఒక కుమారుడున్నారు, అతను ఆర్టిస్ట్ కాగా. వీరిద్దరు కూడా మనస్పర్ధల కారణంగా విడిపోయారు, కానీ కలిసి ఒక ఎన్జిఓకు మాత్రం పనిచేస్తున్నారు. ఇక 3 పెళ్లి విషయానికి వస్తే, 50 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడైన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నారు. వీరికి 3 కొడుకులు. అయితే ఆమె కొన్ని ఆర్థిక నేరాలకు పాల్పడుతోందంటూ, ఆమె వల్ల ఇబ్బందులు పడుతున్నానని చెప్తూ ఆమెకు విడాకుల నోటీసులు పంపారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం విడిగా ఉంటున్నా ఇంకా విడాకులు తీసుకోలేదు. ఇలా 3 పెళ్లిళ్ళు పెటాకులవ్వగా ఇప్పుడు 4 పెళ్లి నటి పవిత్ర లోకేష్తో చేసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట్లో అందరూ కొట్టిపారేసినప్పటికీ తాజా పరిణామాలతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. 3 భార్య రమ్యా రఘుపతి సైతం తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్తో ఉంటున్నారని ఆరోపణలు చేశారు.